ఆటో ఫైనాన్సర్ల వేధింపుల నుండి విముక్తి కలిగించాలని పిఠాపురం పట్టణంలో శ్రీ కనక మహాలక్ష్మి ఆటో యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ ప్రెసిడెంట్ కండవల్లి సుబ్బారావు మాట్లాడుతూ, ఆటో కార్మికులు 6 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో ఫైనాన్సర్లు వాయిదాలు చెల్లించమని ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని, కొంతమంది దగ్గర ఆటోలు ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకుని వేరే వాళ్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుని కూడా అదనంగా వాయిదాలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపిస్తున్నారని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీను, బండి కృష్ణ, కొల్లి సత్యబాబు, పెద్దిరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఏంటే మా బాధలు ఏంటంటే, ఓడు ఇప్పుడు 13,000 కట్టే పట్టుపండి బళ్ళు, లేకపోతే 20,000 కట్టి పట్టు పట్టుమంటే 13,000 కట్టి పట్టుకెళ్ళండి, మీకు ఆండ్రాయిడ్ తగ్గిద్దాం, మీకు కన్సల్ట్ రేట్ ఇస్తున్నాం అని చెప్పి అనేసి షోరూమ్ వాళ్ళు ఫైనాన్సర్లు గుమ్మస్తాలు కూడా వచ్చి మమ్మల్ని సెంటింగ్ వేస్తున్నారు. ఈ డబ్బులు ఆపంజరే ఈ 13,000, 20,000, 30,000, 50,000 మెడ మంగళసూత్రాలు ఇవన్నీ బంగారాలు అయ్యి సౌలి జీవులు తాగాడు పెట్టి అదే బళ్ళు అప్పు చేసి తెచ్చుకున్నారు. తెచ్చుకుంటుంటే ఇలా మళ్ళీ సీలింగ్ చేయించుకున్నాక దానికి ఒక అప్పు, దానికి 15,000, 20,000 దానికి అవుతుంది. ఇలా ఒక నెల నెంబర్ వచ్చే వరకు కూడా నెల ఉంటుంది బండి. ఈ నెల ఉండిపోయేటప్పటికి ఈ నెల అలా పెరిగేటప్పటికి నెల అల్టామేస్తారు. నెల ఇచ్చినా కూడా దాన్ని ఓడిలేసేస్తున్నారు. ఓడిలేసి అలా వాయిదాలు రోజులు పెరుగుతుంటే ఒకరోజు పెరుగుతుంటే దానికి ఓడిలేస్తున్నారు. ఇలా 4 వాయిదాలు కడుతున్నాడు. 5వ వాయిదా కట్టకపోతే 2వ వాయిదా వచ్చి బళ్ళు అడ్డిపోతున్నారు. ఈ బళ్ళు అడ్డిపోతే ఏం చేయాలో ఈ సావాళ్ళ బతకలు కూడా తెలుసుకోలేదు. ఈ బయటికి ఫైనాన్స్ చేయించడానికి అప్పు చేస్తున్నాడు, ఈ టాప్ చేయించుకోవడానికి దానికి అప్పు చేస్తున్నాడు. ఇలా వాళ్ళు వచ్చి సెంటింగ్ వేస్తున్నారు. ఇటు ఫైనాన్స్ గుమ్మస్తాలు వచ్చి సెంటింగ్ వేసి బళ్ళు అడ్డిపోతున్నారు. ఇది ఏం చేయాలో బతకలు కూడా తెలుసుకోలేదు. పట్టిపోయి మళ్ళీ ఆ బళ్ళు అమ్మేసుకుంటున్నారు. డైవర్ దగ్గర పట్టుపోయి బళ్ళు అమ్మేసుకుని మళ్ళీ కోడికి ట్రాన్స్ఫర్ చేసి ఈ డైవర్లతో సంతకాలు పడిచేసి మళ్ళీ కోడికి అమ్మేసి మళ్ళీ మాకు ఎంత ఉంది బాకి, మాకు 2 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది, 4 లక్షలు 70,000 ఉంది అని చెప్పి ఓడిలు పంపిస్తున్నారు. ఈ కోర్టు నుంచి పంపిస్తున్నారు, లాయర్తో నోటీస్ పంపిస్తున్నారు. ఈ బతకమనో సామనో ఫైనాన్స్ బాగానే చేస్తారు బయట ఫైనాన్సులు. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వాడు మాత్రం మీరు కడతారా మాత్రం సత్తారా అని చెప్పి మమ్మల్ని ఎటకిస్తున్నారు. ఏం చెప్పమంటారో అధికారులు, మా సీఎం గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ, వంగకేత గారు, పెండిన దొరబాబు గారు, ఎంపీ జగన్ గారు, మా గురించి కలెక్టర్ గారు కూడా మా గురించి అసలే చర్య తీసుకుంటారని చెప్పి మీ ఆశించడం అంటే